ఉపాధ్యాయుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని కనీసం 1వ తేదీన వేతనాలు కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర ఎస్టీయు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీయు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని కనీసం 1వ తేదీన వేతనాలు కూడా ఇవ్వడం లేదని ప్రతి నెల 10వ తేదీ వరకు ఉపాధ్యాయులు వేతనం కోసం చూడవలసిన పరిస్థితి ఉందని బదిలీలు లేవని ప్రమోషన్లు లేవని రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో 2000 ప్రధానోపాధ్యాయుల పోస్టులు 7000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 15000 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని ప్రమోషన్లు ఇవ్వాలని చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్, నా పేరు సదానంద గౌడ్. నేను స్టేట్ టీచర్స్ యూనియన్ స్టేట్ పేరు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చూసినట్లయితే ఉపాధ్యాయులకు 1వ తేదీ వేతనాలు చెప్పారు. ఈరోజు మేము ఈరోజు సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికీ మరి ఉద్యోగ ఉపాధ్యాయుల స్నేహపూర్వక ప్రభుత్వం వారు చెప్పుకున్న తరుణం అనిపిస్తున్నప్పటికీ మరి ఆచరణలో ఆదేశంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి అనిపించండి. ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల తీర్థను చూసినట్లయితే బదిలీ లేదు, ప్రమోషన్స్ లేవు. దీనితో అదనంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే రేషనైజ్ అనే పద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భం. మరి ఈరోజు బదిలీలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా మార్చి 22వ తేదీన ప్రకటన చేసినారు. పదోన్నతులు అన్ని శాఖలకు ఇచ్చాము, విద్యాశాఖకి ఇవ్వలేదు, తప్పకుండా వారికి కూడా ఇప్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభతో మాట్లాడారు. కానీ ఈరోజు దాకా బదిలీ లేవు, పదోన్నతులు లేవు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2000 పైచిలకు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7000 పైచీలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 15000 పైచీలకు హెచ్ఏటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రమోషన్ ప్రక్రియ జరిపినట్టయితే కనీసం కొంచెం కొంత ప్రమోషన్ జరుగుతున్నట్టే స్థానాచరణం జరిగే అవకాశం ఉంది. మరి ఇటీవలి కాలంలో మరి ప్రభుత్వము కొత్త జిల్లాల వారీగా మేము మరొక మారు బదిలీలు పదోన్నతులు ఇస్తామని చెప్తున్నాను. కొత్త జిల్లాల ప్రకారం జరగడం అనేది అది కొంతకాల యాపనతో కూడుకున్న పని. అంటే ప్రభుత్వం అవునన్న కాదన్న, కొంత ఆలస్యం చేయడానికే ఈ ఇలాంటి వైఖరితో వచ్చిందని మేము భావిస్తున్నాం. మరి అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం